పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకి విరామం ఇచ్చి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. ఇటీవలే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మరో 3 నెలలు ప్రజలతో మమేకమై ఆ తర్వాత సినిమాలకు 2 లేదా 3 రోజులు మాత్రమే కేటాయిస్తానని చెప్పేశారు. దీంతో ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక ఆయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైతే ఆ గ్యాప్ వారసుడు అఖిరానందంతో పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగా హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్థానాన్ని అఖిరా తప్ప ఎవ్వరూ భర్తీ చేయలేరు అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్ మాట. అందుకే అఖిరానందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన అఖిరా రీసెంట్గా కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నాడు. తండ్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవలే ఫిల్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఈ అఖిరా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ను ఏ మార్గంలో ఎంచుకోవాలనుకుంటున్నాడు అన్నది క్లారిటీ లేదు. నటుడిగా ఎంట్రీ ఇస్తాడా లేదా నిర్మాతగా మారతాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖిరా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ స్టార్గా ఎదుగుతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే గతంలో రేణుదేశాయ్ అఖిరాకి నటనపై ఆసక్తి లేదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న 2 ప్రముఖ నిర్మాతలు అఖిరానందన్ను వెండితెరపై లాంచ్ చేయడానికి పోటీ పడుతున్నారు అనే వార్త ఫిలిం సర్కిల్స్లో వైరల్ అవుతుంది. అయితే ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా తుది నిర్ణయం మాత్రం తండ్రి పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసుల ఎంట్రీ అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఓవైపు నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త నందమూరి ఫ్యాన్స్ను హుషారెత్తిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అఖిరాను ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి 2 బడా నిర్మాతలు పోటీ పడుతున్నట్టుగా సమాచారం. మరి పవన్ కళ్యాణ్ అఖిరా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Top Telugu TV.